ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఒక పార్టీ ఉద్యమాలను అణిచివేస్తుంది అనేటువంటి భావన ప్రజల్లో కలుగుతుందంటారా? అంటే ఇలా ఉంటుందని అనుకోదా, అంటే ఒక ఉద్యమం నుంచి చంద్రశేఖరరావు గారి శైలి ఉద్యమ క్రమంలో కూడా మాలాంటి వాళ్లకు ఎప్పుడు కొత్తగా ఒక హోప్స్ను కానీ కొత్తగా ఆశలు రేకెత్తించింది ఏం లేదు. ఆయన శైలి కొంత భూస్వామ్య మనస్తత్వం ఉంది. అంటే మీకు ఉద్యమం ముందు నుంచి తెలుసు? ఉద్యమ కాలంలో నేను ఆయన 10-12 ఏళ్ళు ఉద్యమ కాలంలో నేను ఎప్పుడు ఆయన కలవలేదు. కలవకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన గురించి నేను విన్నది, తర్వాత ఆయన గురించి మనకు తెలుస్తున్నది, ఆయన బయట మాట్లాడే పద్ధతి. అంటే మీకు ఎప్పుడు పిలుపు లేదండి? అలా పిలుపు ఉంది, కవిత గారు ఫోన్ చేశారు. అంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆయనతో కలిసి పనిచేశారు, జయశంకర్ గారు, జయసి కోదండరామ్ గారు చేశారు, మీరు కూడా తెలంగాణ చేశారు, వాదాన్ని మీరు భుజానికి ఎత్తుకున్నట్లు మీరు కూడా ఉన్నారు. కానీ మీరు కలవపడం చాలా విచిత్రంగా ఉంది. జయశంకర్ గారు కోదండరామ్ ఇద్దరు కూడా నా మీద ఒత్తిడి పెట్టి, జయశంకర్ గారు ఎప్పుడైనా నేను వరంగల్ వెళ్తే ఆయన దగ్గర ఉండేవాడిని, ఆయన దగ్గర తప్పించి ఆయన నన్ను ఎక్కడ ఉండనిచ్చేవాడు కాదు. నేను హైదరాబాద్ బయలుదేరినప్పటి నుంచి ఆయన తమ ఇంటికి చేరుకునేదాకా టెలిఫోన్ చేస్తూనే ఉండేవాడు. ఆయన నన్ను డాక్ సాబ్ అనేవాడు. మాకు ఇద్దరము మేము కాక్తీమస్లో కలిసి కూడా పనిచేసాము. కనుక డాక్ సాబ్ నా దగ్గర ఉండడంలో మా మేడం వస్తే కూడా మేమిద్దరం ఆయన ఇంట్లో ఉండేవాళ్ళు. రాత్రి చాలా 1 గంటకు 2 గంటల దాకా చర్చించుకునేవాళ్ళం. నేను చాలా సందర్భాల్లో ఈ విషయం ఆయనతో అన్నాను, మరి ఈయన స్టైల్ ఏదైతుందో ఇది మరి తెలంగాణ ప్రజాస్వామ్య సంస్కృతికి ఈయన నాయకత్వ శైలికి కొంత అంతరం ఉంది, ఇది మీరు ఏమవుతుందంటో నిజంగానే తెలంగాణ వస్తే అంటే. జయశంకర్ గారు ఎందుకో ఈయనకు తెలంగాణ తేవాలని మాత్రం ఉంది కానీ ముఖ్యమంత్రి కావాలని లేదు అనేటువంటిది ఆయన అభిప్రాయం. కనుక ఆయన ముఖ్యమంత్రి కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళ నుంచి ఎవరైనా ముఖ్యమంత్రిగా ఎవరో ఒకరు ముందుకు వస్తారు అనేటువంటి ఒక అవగాహన జయశంకర్ గారికి ఉండేది. జయశంకర్ గారు కూడా ఈయన పరిమితులు తెలియదని కాదు, పరిమితి తెలుసు, కానీ కేసీఆర్ గారికి కొన్ని నాయకత్వ లక్షణాలు, ప్రజలను ఆకర్షించడము, ప్రజలను సమీకరించడము, తర్వాత కావలసిన వనరులను సమీకరించడము, తెలంగాణ యాసలో చాలా బ్రహ్మాండంగా మాట్లాడగలిగి ద గుడ్ కమ్యూనికేటర్, ఇవన్నీ ఆయన కొన్ని అడ్వాంటేజ్ వచ్చాయి. కనుక ఇక మా అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావాలి అని బలంగా భావించిన వాళ్ళందరూ ఇంకా ఇప్పుడు కొత్త నాయకుడు రావడం అనేది సాధ్యం కాదు. తెలంగాణ తప్పో రైటో ఒక నాయకుడిని సృష్టించుకున్నది, ఈ సృష్టించుకున్న నాయకుడిని ఇప్పుడైతే తెలంగాణ వదులుకోలేదు అనేటువంటి ఒక బలమైన అభిప్రాయము కోదండరామ్ కానీ జయశంకర్ కానీ విద్యాసాగర్ ఆ మాటకు వస్తే మమ్మల్ని కూడా వాళ్ళు అడగడము, మరి ఇప్పుడు ఏం చేయమంటారు, దీనికి ప్రత్యామ్నాయం ఏముంది అంటే ఒక దశలో ప్రత్యామ్నాయం గురించి కూడా ఆలోచించారు. ఒక దశలో ఆలోచించారు. ఇప్పుడు దేవేంద్ర గౌడు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన ఒక ప్రత్యామ్నాయంగా ఎదుగుతాడేమో, ఎందుకంటే తెలంగాణకు ఉండే సామాజిక నేపథ్యము, తెలంగాణకు ఉండేటువంటి ఈ మొత్తము దీని క్యారెక్టర్ చూస్తే మీరు ప్రధానంగా ఇది ఓబీసీ రాష్ట్రం, ఇక్కడ దళితులు 80% పైగా ఉన్నారు, తర్వాత మైనార్టీస్ కలిస్తే 90% 90 ఉన్నత ఈ ఉన్నత బలమైన కులాలు ఏవైతున్నాయో వాళ్ళు 10% కంటే ఎక్కువలేరు. కనుక తెలంగాణ బేసిక్ ఒక సామాజికంగా వెనుకబడిన వర్గాల యొక్క సిపిఎం వాళ్ళు అంటే ఏంటంటే 93% ఉన్నారు, 93 అనేది ఏదో మొత్తంగా 90% దాకా ఆ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. కనుక నిజానికి తెలంగాణలో వచ్చేటువంటి పాలన తెలంగాణలో కనుక ఇప్పుడు ఈ అంటే దేవేంద్ర గౌడ్ నాయకత్వము దానికి కొంత సమ్మతి వస్తుందేమో అనుకున్నాం, కానీ దేవేంద్ర గౌడ్కి ఆ చారిత్రక సందర్భంలో నాయకత్వాన్ని నిర్వహించేటువంటి శక్తి కానీ లేదా ఆయనకు ఆ సంసిద్ధత కానీ మనం అనుకున్నంతగా లేకపోవడం వలన ఆయన చాలా రావడము చాలా వేగంగా వెనక్కి పోవడం అనేది. మీరు చెప్పేది 2009 ముందు 2009 తర్వాత కూడా ఆయన ఒక ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు 2009లో ఆయన చిరంజీవి పార్టీకి వచ్చాడు, కొంచెం మళ్ళీ ఆయన 2009 తర్వాత కూడా దేవేంద్ర గౌడ్కి ఏమైనా అవకాశం ఉంటే ఇంకా ఆయన పూర్తిగా మళ్ళీ టీడీపీకి వెళ్ళిపోవడము. కనుక ఆయన ఒక్కడు నాయకుడుగా ఎదుగుతాడు అనేటువంటి ఒక అభిప్రాయము కొన్ని సర్కిల్స్లో ఉండేది. అంటే నాది ఒక చిన్న ఇది సార్, అంటే మీరు చెప్పేది కేసీఆర్ గారికి ఒక ప్రత్యామ్నాయంగా చూడాలి అనేటువంటి మీలాంటి మేధావులు ఎప్పుడు అనుకున్నారు? అంటే తెలుగుదేశంతో అందరూ కలిసి ఒక మహాకూటమిగా ఏర్పడిన అప్పుడా లేకపోతే అంతకుముందా లేకపోతే తర్వాత? అంతకుముందు 2004 నుంచి 2009
ఏదైతే పీరియడ్ ఉందో రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్తో కాంగ్రెస్ అధికారం పంచుకోవటం అప్పుడు ఈ ఉద్యమ నిర్మాణం జరుగుతుంది 2000 ఇది 1996-97 నుంచి ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత ఇప్పుడు చంద్రశేఖరరావు గారు ఎదుగుతూ వచ్చాడు. ఒక దశలో ఆయనే తెలంగాణ వాయిస్ అనేదాకా ఆయన నాయకత్వం ఎదిగింది. టీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత వీళ్ళంతా దోహదపడ్డారు కూడా. జయశంకర్ గారు అయితే ఆయనకు కుడిభుజంగా ఉండి ఆయన నిలబెట్టాడు. తర్వాత ఆయనను నిరంతరంగా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత ఆయనకు కావలసినటువంటి మద్దతును సమీక్ష ఆయనకు ఉండేటువంటి సామాజిక నేపథ్యం వలన జయశంకర్ గారికి ఉండే క్రెడిబిలిటీ, ఆయనకు ఉండే నిజాయితీ, నిబద్ధత, తర్వాత ఆయనకు వ్యక్తిగతంగా ఆయనకు పెద్ద పొలిటికల్ అంబిషన్ లేకపోవడం అనేది జయశంకర్ గారికి, తర్వాత ఆయనకు ఉండే అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, ఆయన వైశ్వనాథరావు పనిచేశాడు కనుక ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. కనుక జయశంకర్ గారికి చాలా అసలు సమాజంలో ఒక రకమైన అంటే క్రెడిబిలిటీ మనం ఏదైతే అంటామో ఆయనకు ఆ క్రెడిబిలిటీ చాలా ఉండేది. కనుక జయశంకర్ గారు ఈయనకు కుడిభుజంగా ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడైనా సంక్షోభం వచ్చినా ఆయన మీద ఆధారపడ్డారు. అందుకని ఆయనకు ఫాదర్ ఫిగర్ లా అటువంటి ఒక రోలు తెలంగాణలో వచ్చింది. సరే, ఆయన తెలంగాణ రాకముందే చనిపోవడం అనేది తెలంగాణ విషాదం. ఆయన బ్రతుకుంటే ఏం జరిగేది, ఆయన పరిస్థితి కూడా కోదండరాంలాగా ఉండేదా అనేది మనం ఇప్పుడు ఏం చెప్పలేము. అయిపోతుంది. కానీ ఆయన ఉంటే బయట ఉన్న ఒకవేళ ప్రభుత్వము లోపల ఉంటే ఆయన తప్పకుండా కేసీఆర్కు 1-to-1 అంటే సరి సమానంగా సలహాలు ఇవ్వడం కానీ ఆయన మీద ఒత్తిడి పెట్టడం కానీ చేసే బహుశా తెలంగాణలో ఉండేటువంటి భిన్నమైన నాయకుల్లో ఒక జయశంకర్కి అది సాధ్యమయ్యేది. అంటే ఆయనకు అటువంటి రాపోర్ట్ ఇంతో ఉండేది. జయశంకర్ గారు చనిపోవడం వలన మనకు ఆ వెసులుబాటు పోయింది. ఆయన ఒకవేళ నిజంగానే బయట ఉన్నా కూడా ఆయనకు ఉండేటువంటి వైడ్ స్ప్రెడ్ క్రెడిబిలిటీ, ఈరోజు కోదండరామునట్లయితే ప్రజలు ఆయన వైపు చూస్తున్నారో లేదా ఆయన అయితే కొంత స్పందిస్తే ఎక్కడన్నా పరిష్కారం వస్తుంది అనేట్లయితే ప్రజలు అనుకుంటున్నారో, జయశంకర్ గారి పాత్ర కూడా దానికంటే ఇంకా కాస్త ఉన్నతంగా కూడా ఉండేది. కనుక ఈ మొత్తము రాజకీయాల్లో మనము ఎప్పుడే కానీ చరిత్ర ప్రజలే నిర్మిస్తారు కానీ అనుకున్నట్లుగా నిర్మించలేరు. మనం కూడా తెలంగాణ రావాలనుకున్నాం కానీ తెలంగాణ వస్తే మనకు అంటే మనం ఆశించిన తెలంగాణ లేదా మనము స్వప్నము కన్న తెలంగాణ నిర్మాణం జరుగుతుందా మనం అనుకుంటే అనుకోవచ్చు కానీ చరిత్ర అట్లా నడవదు. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్